పేద ప్రజానీకం ఈ విపత్తులో చాలా కష్టాలకు గురి అవుతున్నారు. ఆ కష్టాలన్నింటినీ కూడా వారు ఎదుర్కొనే విధంగా చేయటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారికి సహాయాలు అందించే కార్యక్రమం కూడా ఒకవైపున చేస్తున్నాయి. ఒకవైపున ఈ కోవిడ్-19 వ్యాధిని విస్తరింప చేయకోకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఒకవైపున, మరొక వైపున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజానీకానికి ఆదుకుని వారిని నిలబెట్టేటటువంటి కార్యక్రమం చేయాలని మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ముఖ్యంగా మొన్న 22వ తారీఖున జనతా కర్ఫ్యూ అయిపోయిన తర్వాత భారత ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ బయటకు వచ్చి షౌట్స్ కొట్టాం. దేనికోసం కొట్టాం? ఎవరైతే డాక్టర్లు, శానిటేషన్ వర్కర్సు ఎవరైతే బయటకు వచ్చి ఆ రోజున పనిచేశారో వారందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా బయటకు వచ్చి షౌట్స్ కొట్టి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. మళ్ళా ఈరోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, సెల్ ఫోన్ లైట్లు వెలిగించటం ద్వారా ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి, మానవాళికి, భారతదేశానికి ఇవ్వాలని భారత ప్రధాని మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని అక్షరాలా అమలు చేసి దాన్ని నిరూపించాలనే పట్టుదలతో జాతంతా ఉన్నది. దీనికోసం ఉన్నది ఇదంతా. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో భారత జాతందరూ కూడా ఏకంగా ఉన్నారు, ఏకంగా ఉండి ఎదుర్కొంటున్నారు అనేటువంటి కాన్ఫిడెన్స్ సమాజానికి, భారత జాతికి ఇవ్వాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. నిజంగా జాతి ఐక్యతను చాటుకోవలసినటువంటి సందర్భం ఇది. అంతేకాదు, నిజంగా మనం కొంతమందికి ధన్యవాదాలు చెప్పాలి, వారిని అప్రిషియేట్ చేయాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. వారు ఎవరంటే, మనం అందరం లాక్డౌన్ కాలంలో బయట మనం ఉంటే, లోపల ఉంటే బయటకు వచ్చి పనులు చేస్తున్నవారు, ముఖ్యంగా వైద్యులు, పోలీసు వారు, పారిశుద్ధ కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, వీరితో పాటుగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాలంటీర్స్, సెక్రటేరియట్ స్టాఫ్, ఏఎన్ఎంస్, వీరందరూ కూడా ఈ కరోనా యుద్ధంలో ప్రాణాలకు తెగించి ముందుకొచ్చి ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడుతున్నారు. వాళ్ళందరినీ వీ హ్యావ్ టు అప్రిషియేట్, పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాల చేయాల్సినటువంటి సమయం, వారిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి సమయం. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాధాకరమైనటువంటి అంశం ఏమిటంటే, ఇలాంటి విపత్కరమైన పరిస్థితి, జాతంతా ఐక్యంగా ఉండాలనేటువంటి సందేశం ఇవ్వాలని ప్రజలు తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో రాజకీయాలను చొప్పించి, రాజకీయ విమర్శలు చేసి ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాసుపాలు చెయ్యాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ప్రయత్నం జరుగుతున్నదే. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ సమయాన్ని, ఇలాంటి విపత్కరమైన సమయాన్ని రాజకీయ విమర్శలు చేయడం కోసమే ఎన్నుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజకీయ విమర్శలు ఇవాళతో పోయేవి కావు. రాజకీయాలున్నంత వరకు విమర్శలు చేసుకోవచ్చు, విమర్శలు విమర్శించనవచ్చు, సద్విమర్శలు చేయనవచ్చు, కానీ ఈ సమయాన్ని రాజకీయ విమర్శలు చేసి రాజకీయంగా దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం, ఈ సమయాన్ని ఎన్నుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ వారు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ట్వీట్లు పెడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. విమర్శలు సద్విమర్శలు అయితే సంతోషం, విమర్శల్ని మేము స్వీకరిస్తాం, దానిలో ఉంటే సరిచేసుకుంటాం, మాకు ఏమీ భేషజాలు అవసరం లేదు. ఇది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే 1000 రూపాయలు పంపిణీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, సామాన్యుడు బయటికి రాలేనప్పుడు వారి కొద్దిగా బియ్యం, నిత్యావసర వస్తువుల సరఫరాతో పాటుగా ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు అందించాలి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మాత్రమే ఈ 1000 రూపాయలు ఇవ్వాలనేటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవరికి తోచినట్టుగా వారు విమర్శిస్తున్నారు. మరి నాకు అర్థం కాని ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వారు అంటారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టాంప్ వేసుకుని వాటిని పంచుతూ ఉన్నారు, ఇది మోడీ గారి డబ్బు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు. మోడీ గారి డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే 1000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రజానీకం, పేద ప్రజానీకం, ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నది. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకున్నాడు ముఖ్యమంత్రియా అని అనుకుంటారనే భయంతో దీని మీద పొరుగుదల్లే కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం సొమ్ము, కేంద్ర ప్రభుత్వం సొమ్ముని వీరు పంచుతూ ఉన్నారు అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఏంటి కేంద్ర ప్రభుత్వం సొమ్ము? ఇది రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము. జీవో రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇవాళ కాదు ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఇవాళ పంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఎంతమందికి పంచుతున్నాం ఇవాళ మేము? 1,33,3,368 మంది బియ్యం కార్డులు, తెల్ల కార్డులు ఉన్నవారు ప్రతి వారికి కూడా 1000 రూపాయలు ఇంటికి చేరాలనేటువంటి దృక్పథంతో జీవో రిలీజ్ చేసి 239,159 మంది వాలంటీర్స్కి ఆ పని అప్పచెప్పాం. 1000 రూపాయలు తీసుకెళ్లి నిన్న నుంచి శర వేగంగా ఇస్తున్నట్టుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏం నాకు అర్థం కాలేదు. ఎక్కడ ఒక ఆయన, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడు ఒక ట్విట్టర్లో పెట్టాడు, ఒక ఆయన 1000 రూపాయలు ఇస్తూ, అమ్మా ఈ 1000 రూపాయలు జగనన్న పంపించాడు, మీరు ఫ్యాన్ గుర్తుపోటేయండి అని ఆమె చెబుతున్నట్టు. ఇది ఫేగో లేకపోతే నిజమో ఏంటో ఎవరికి తెలియదు. కమా నా పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు పెట్టారు కదా ట్విట్టర్లో పెట్టి ప్రచారానికి వదిలేశారు, కమా వారు చెప్పండి ఎవరో, ఆమె ఎవరో, ఆమె ఏ పార్టీకి సంబంధించిందో, వాలంటీర్ సంబంధించిందా, మరొకరికి సంబంధించిందా, చెప్పండి సార్. విల్ టేక్ యాక్షన్. పేద ప్రజల యొక్క తిండి గింజల దగ్గర నుంచి కాజేయాలనే దుర్బుద్ధి మాకు లేదు ఈ ప్రభుత్వానికి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము తప్ప ఒక్కరు ఎదిగే ప్రయత్నం మీరు చేయకండి అని మనం చేస్తున్నాం. కమాన్ చెప్పండి, ఎవరైనా ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారనుకుంటే కమాన్, ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ దేశంలో, విశాలమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా ఒక అధికారు మరొకరు తప్పు చేస్తే వారిని శిక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. చెప్పండి, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ, ఎంతమందికి 1,33,000,000 మందికి మేము సహాయం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకటో అరా తప్పులు జరిగాయని అనుకుంటే మీరు అది రుజువు చేస్తే తప్పనిసరిగా వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలా కాకుండా గుడ్డగాల్చి ముఖాన్ని వేసేస్తే, ట్విట్టర్లో పెట్టేసి చూసుకోమంటే, ఇంకా ఈ పరిస్థితుల్లో గవర్నర్ గారిని కలిశారు పాపం తెలుగుదేశం పార్టీ వారు, ఆత్రం ఆగటలా తెలుగుదేశం పార్టీ వారికి. 10 మాసాల క్రితం మీరు అధికారం పోయింది, మళ్ళీ అధికారం కోసం అర్రు చాచుకునేటటువంటి కార్యక్రమం ఏ 4 రోజులు ఆగరాదు? కరోనా ఎఫెక్ట్ పోయిన తర్వాత మీరు మాట్లాడొచ్చుగా. మేమంట 1000 రూపాయలు ఇచ్చి ఫ్యాను గుర్తు కొట్టేయమని తిరుగుతున్నామట, గుంపులు గుంపులుగా వెళుతున్నామట, ఊరేగింపులుగా వెళుతున్నామట, జెండాలు పట్టుకుంటున్నామట, మేము కండువాలు వేసుకొని భజన చేస్తున్నామట,
ఎవరికి వాళ్ళు భయపడి ఇళ్లలో ఉంటుంటే మీరు ఈ రకమైన ప్రచారం ఏంటి అంటే ఈ 1000 రూపాయలు తీసుకొని జగనన్న 1000 రూపాయలు ఇచ్చాడని ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళగా కొలుస్తారనేటువంటి భయం తప్ప ఏంటిది? ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా? ఏమిటి కడుపుమంట? మీరు అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేసి ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని నిరూపించే ప్రయత్నం చేయండి. ఆ తప్పుల్ని తప్పనిసరిగా సరిచేసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. అంతే తప్ప మీరు గవర్నర్కు ఓ లెటర్ ఇచ్చారు, దాన్ని మళ్ళా ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడకు పంపించారు. అయ్యా ఓట్లు కొనేస్తున్నారు 1000 రూపాయలతో, రేపు రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు ఆగిపోయిన ఎన్నికల్లో మళ్ళా వస్తాయి కదా ఎన్నికలు, దానిలో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా తిరిగి 1000 రూపాయలు ఇచ్చి ఇది ఓట్లు కొనుక్కునే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి బురదలేటటువంటి కార్యక్రమం నేను మనవి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక బలమైన నిర్ణయంతో మేము వెళుతున్నామే, దానికి తగ్గట్టుగా చట్టాలు చేశామే, ఆ చట్టాలకు ఉరికిపడి భయపడి దీనికంగా ప్రచారం చేసి ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి మొన్న ఎలక్షన్ ఆగిపోయినట్టుగా రాబో ఎన్నికలను రద్దు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాల కోసం కక్కుర్తి పడే దుర్మార్గమైన ఆలోచన మీరు చేయటం సమంజసమైన ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, చెప్తా ఉన్నారు కన్నా లక్ష్మణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఆయన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇవ్వరా? కేంద్ర ప్రభుత్వం ఇస్తారండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి తరుణం ఇది, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించేటటువంటి ప్రయత్నంలో కేంద్ర సహాయాన్ని తప్పనిసరిగా కోరుకోవడం అనేది తప్పులేదు. దట్ ఈజ్ అవర్ రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు అది. నేను మనవి చేస్తున్నా. ఏదో డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారన్న ఇచ్చారు నిజమే. ఎక్కడి నుంచి ఇచ్చారండి, దేనికి ఇచ్చారు ఒకసారి నేను చదువుతాను. 2020-21 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు కోసం 5987 కోట్లు సిఫారసు చేసింది. రెవెన్యూ లోటు కోసం 2020-21 సంవత్సరానికి 5987 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని సిఫారసు చేసింది. ఆ సిఫారసు మేరకు ఈ నెల ఏప్రిల్ మాసానికి 491.41 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దేనికి? రెవెన్యూ లోటు కోసం. ఏప్రిల్ మాసానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు విడుదల చేసింది. అలాగే రెండో అంశం, 15వ ఆర్థిక సంఘం విపత్తుల సహాయ నిధికి మన రాష్ట్రానికి 1491 కోట్ల రూపాయలు ఇవ్వాలని సిఫారసు చేసింది. దానికి గాను అడ్వాన్స్గా 559.50 కోట్లు విడుదల చేసింది అడ్వాన్స్గా. అంటే ఇది మన రెండు రాష్ట్ర, మన ఒక్క రాష్ట్రానికి విడుదల చేయలేదు, 13 రాష్ట్రాలకు లోటు బడ్జెట్గా 6157.74 కోట్లు రిలీజ్ చేశారు. అలాగే విపత్తుకు అడ్వాన్స్గా 11092 కోట్లు రిలీజ్ చేశారు అన్ని రాష్ట్రాలకి. ఇది మన రాష్ట్రాన్ని రిలీజ్ చేసినవి కాదే. నేను అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మణ గారు, పార్టీ అధ్యక్షులు, కాస్త మీరు స్పెషల్గా వెళ్ళాను తీసుకురండి, సంతోషం. ఇవి ఎక్కడ రిలీజ్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవి తీసుకొని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నది. దీనికి ఎందుకు కంగారు? రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేస్తే తప్పేంటి? మేము పడితే తప్పేంటి? ఎస్, ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మేము మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాం. అమ్మో ఎమ్మెల్యే గారు వెళ్ళారు మేము అంటే ఎమ్మెల్యే గారు ఎవరు వెళ్తారు? మేము ప్రజాప్రతినిధులు అంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కన్నా లక్ష్మణ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి హార్పులు పట్టాలి మేము, నాకు అర్థం కాలేదు. లేదంటే వాళ్ళని తీసుకెళ్లి చెక్కులు ఇప్పించాలి, నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ దిస్? ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? కడుపు మంటతో వ్యవహరించకండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది, పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఈ విమర్శలను మేము తప్పనిసరిగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్లో కూర్చున్నారు, ఇది విపత్కర పరిస్థితి, ఎవరు విమర్శించొద్దు అంటారు. ఏంటండి నాకు అర్థం కాలేదు. తీసుకెళ్లి గవర్నర్కు ఒక లెటర్ ఇస్తారు, ఆయన ఎవరో మన
కళా వెంకటరావు గారు నేను కేంద్ర మంత్రి గారు ఒక లెటర్ రాశారు, పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తారు, అక్కడ దోపిడీ జరుగుతుంది, ఇక్కడ దోపిడీ జరుగుతుందని. దోపిడీని అరికట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే కమాన్ రండి, నిరూపించండి, వి విల్ టేక్ అన్ యాక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఇలాంటి సందర్భంలో అవినీతికి పాల్పడతారో, ఏ అధికారైనా, ఏ వాలంటీర్ అయినా, ఎవరైనా సరే, దాని మీద యాక్షన్ తీసుకుంటామండి. మీరు మా దృష్టికి తీసుకురండి. మేము తప్పనిసరిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇలాంటి సమయంలో కక్కుర్తి పడేటటువంటి పనులు చేసే వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఊరుకోరనే విషయాన్ని దయచేసి మీరు గమనించమని మనవి చేస్తున్నా. కాబట్టి ఇవాళ కరోనా వ్యాధి విస్తారంగా వ్యాపిస్తున్నటువంటి దశలో అనేకమైన కార్యక్రమాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దీనికి ఎల్లో మీడియా ప్రచారం ఇవ్వకపోవచ్చు, లేకపోతే మరొక ప్రచారం ఇవ్వకపోవచ్చు. ప్రచారం ఇవ్వకపోయినప్పటికీ కూడా చక్కని అడ్మినిస్ట్రేషన్ తీసుకువెళ్లి ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అనేక మంది మంత్రులు ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు వస్తున్నాయో ఆ ఉత్పత్తులకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా సేవా సంస్థలు ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ, ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. అంతేకాదు గ్రామాల్లో ఉన్నటువంటి సేవా సంస్థలు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి సేవా సంస్థలు పేద ప్రజానీకానికి సంస్థలోకి వెళ్లి కూరగాయలు పంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే చేస్తున్నారు. ఇలా ఒక్క గవర్నమెంటే సహాయం చేస్తే కాదు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. విమర్శలు మానండి, ప్రజలకు సహాయం చేసేటటువంటి కార్యక్రమాల్లో ముందుకు రండి. తప్పులే ఉంటే సూచించండి, వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లి ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి బయటపడేటటువంటి కార్యక్రమం అందరూ సమిష్టిగా, జాతంతా ఐక్యంగా ఉన్నది, భారత జాతి ఐక్యంగా ఉన్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షాలకి, మాకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పక్షాలకి, మాకు అందరికీ ఉన్నది. ఆ విధంగా పనిచేసేటటువంటి కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఆ రాజకీయ పార్టీలు కోరుతున్నాము. ఏమైనా ఉంటే సూచనలు చేయండి, వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్లి ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేద్దామని ఈ సందర్భంగా మీ ద్వారా వారందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.